హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ శాంతిని వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి కుకింగ్ బ్లాగ్స్ ఈరోజు నేను ఇలా పూజ చేశాను మీకు చూపిస్తామని చూపిస్తున్నాను అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అందరూ ఎలా చేసుకుంటున్నారండి నవరాత్రి సెలబ్రేషన్స్ నేనైతే ఇలా చేసుకుంటున్నాను ఈరోజు మనము కట్టు పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ దానికి కావాల్సిన పదార్థాలు ఇది ఇది ఈ నైవేద్యం చాలా త్వరగా చేసుకోవచ్చు అమ్మవారికి చాలా ఇష్టమైనది పొంగలి దీనికి కావలసిన పదార్థాలు ఫస్ట్ చూద్దాము నేను పెసరపప్పు బియ్యము బియ్యం వన్ కప్ తీసుకున్నాను పెసరపప్పు హాఫ్ కప్ తీసుకున్నాను నెక్స్ట్ అది వన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను మిరియాల పొడి పసుపు ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు కాజు మిరియాలు ఇంగువ కరివేపాకు ఇవి కావాల్సిన పదార్థాలు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం ఫస్ట్ నేను ఈ కప్పుతో వన్ కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాను హాఫ్ కప్ ఆఫ్ పెసరపప్పు తీసుకున్నాను దానికి వన్ కప్ రైస్కి త్రీ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను అంటే కొంచెం మెత్తగా అయినా చేసుకోవచ్చు రైస్ రైస్కి అయినా పలుకు పలుకైనా చేసుకోవచ్చు అది మన ఇష్టము ఎవరు తినే వాళ్ళ అలా చేసుకోవచ్చు నేనైతే అలా తీసుకున్నాను ఆ క్వాంటిటీలో నెక్స్ట్ జీలకర్ర మిరియాలు పసుపు ఇవన్నీ తీసుకొని కుక్కర్లో ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్కర్ మూతను పెట్టుకోవాలి ఒకసారి కలుపుకొని నెక్స్ట్ సాల్ట్ తీసుకున్నాం కొంచెం దానికి తగ్గట్టు తీసుకున్నాం ఇంకా మూత పెట్టేసి ఫోర్ విజిల్స్ పెట్టుకున్నాను నెక్స్ట్ ఫోర్ విజిల్స్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేశాను ఈ ప్రెజర్ పోయేంత వరకు మనం పోపేసుకున్నాము ఒక ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని నెయ్యి తీసుకున్నాను ఫోర్ టీ స్పూన్స్ నెయ్యి అయితేనే దీనికి టేస్ట్ వస్తుంది ఆయిల్ కంటే నెయ్యి టేస్ట్ వస్తుంది పొంగల్కి అందులో ప్రసాదం కదండి నైవేద్యం కదండి నెయ్యి హీట్ అయిన తర్వాత ఉద్దిపప్పు శనగపప్పు కాజు జీలకర్ర ఆవాలు నెక్స్ట్ ఇంగువ ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి ఇంగువ వేస్తే చాలా టేస్ట్ వస్తుంది ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు తీసుకుంటున్నాను కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆ ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూతని ఓపెన్ చేసుకొని ఇలా అయింది నెక్స్ట్ మనం ఇది అలా చూసుకొని ఇది కొంచెము మెత్తగా ఉంటేనే టే బాగుంటుంది పొంగలి కలుపుకొని మనం తరువాత వేసి పెట్టుకున్నాం కదండి ఆ తిరువాతను దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు కలుపుకున్న తర్వాత మనం దీంట్లో పచ్చిమిర్చి అలాంటివి ఏవి తీసుకోలేదు అందుకని నేను ఇంకొకసారి పెప్పర్ తీసుకుంటున్నాను మిరియాల పౌడర్ని వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మీకు ఇది ఇంకా మెత్తగా కావాలంటే ఇంకా మెత్తగా కావాలంటే హాట్ వాటర్ వేసుకోవచ్చు ఓకే రెడీ అయిపోయిందండి ఎంతో ఇష్టమైన అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్